శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరూ నమస్కారం. నేను మిశ్రాంత్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకొచ్చి జనవరి 17, 2024. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, కువైటీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి షేక్ మహమ్మద్ సబాహ్ అల్ సాలెం అల్ సబా గారి యొక్క నేతృత్వంలోని కొత్త క్యాబినెట్కి, అనగా కొత్త మంత్రివర్గానికి కువైటీకి సంబంధించినటువంటి అమీరైనటువంటి షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబా గారు ఆమోదం తెలిపారు. దీంతో కొత్త మంత్రివర్గం అయితే కనుక ఏర్పడింది. ఈ మంత్రివర్గంలో ఒక మహిళతో సహా మొత్తం 14 మంది ఉన్నారు. అందులో రాజకుటుంబానికి సంబంధించిన వాళ్ళు కేవలం 2 మాత్రమే ఉన్నారు. అయితే గతంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క మంత్రిగా పనిచేసినటువంటి తలాల్ గారు ఎవరైతే ఉన్నారో, షేక్ తలాల్ గారు, ఆయనకు మాత్రం ప్రస్తుతానికి చోటు దక్కలేదు. సో కొత్తగా ఏర్పడినటువంటి క్యాబినెట్ భవిష్యత్తులో మంచి మంచి నిర్ణయాలు తీసుకొని దేశ భవిష్యత్తుకి, అలాగే మనలాంటి ప్రవాసీలకు కూడా మంచి కానూన్లు అయితే తీసుకురావాలని చెప్పేసి మనం ఆశిద్దాం. కువైట్కి సంబంధించినటువంటి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ వాళ్ళు కువైట్లోని పలు ప్రాంతాల్లో నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా ఎవరైతే నివాస చట్టాన్ని అలాగే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించారో అలాంటి వారు పలు దేశాలకు సంబంధించిన ఒక 200 మందిని అదుపులో తీసుకున్నారు. వీరితో పాటుగా స్థానికంగా మద్యం తయారు చేసినటువంటి మరొక 3 వ్యక్తులను కూడా అదుపులో తీసుకున్నారు. వారి దగ్గర నుంచి భారీ స్థాయిలో బ్యారెల్స్, మద్యం తయారు చేయడానికి ఉపయోగించినటువంటి ముడి సామాగ్రి ఉంటుంది కదా, అలాంటి బ్యారెల్స్ మరియు మద్యం బాటిల్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే వీటిని తయారు చేయడానికి మిగతా ఇతరత్ర సామాన్లు ఏవైతే ఉంటాయో, సామాగ్రి ఏదైతే ఉంటుందో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. సులేబికాత్లోని ఒక పోలీస్ స్టేషన్లో పలువురు అధికారుల మధ్య గొడవ జరిగింది. ఈ పోలీస్ శాఖలో పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో అలాంటి వారిలో సుమారు 6 అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయినట్లు తెలియజేస్తున్నారు. దీనిపైన కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల శాఖ యొక్క మంత్రి అయినటువంటి షేక్ తలాల్ గారు తక్షణమే ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసి దీనిపైన విచారణ కూడా జరపాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మంత్రిత్వ శాఖలో నియమించబడినటువంటి అధికారులు, అంటే పోలీస్ శాఖలో ఉన్నతమైనటువంటి జాబుల్లో ఉన్నవాళ్ళు. ఇలాంటి పోలీసు వాళ్ళు ఒకరినొకరు అక్కడ కొట్టుకోవడం జరిగింది. అయితే దీనికి గల కారణాలు ఏమిటి అనేసి అంటే, వాళ్ళు చెప్తున్న ఒక రీజన్ ఏంటంటే, ఒక పోలీస్ అతను వచ్చి ఒక 2-వీలర్ డ్రైవ్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత అతని ట్రాఫిక్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అయితే ట్రాఫిక్ వాళ్ళకి ఈ మామూలు పోలీసు వాళ్ళకి ఇద్దరికి మధ్య కొద్ది గొడవ అయితే వచ్చింది. ఎందుకంటే ఇతనికి తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు, బహుశా ఆ 2-వీలర్కి సంబంధించిన వాళ్ళు. ఈ విధంగా ఒకరి మధ్య ఒకరికి గొడవ రావడంతో అది చిలికి చిలికి గాలివాణి ఒక పెద్ద గొడవలాగా తయారైంది. ఒకరినొకరు కొట్టుకోవడం జరిగింది. సో దీనిపైన అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి షేక్ తలాల్ గారు వెంటనే ఒక విచారణ కమిటీని ఇతనికి ఏర్పాటు చేశారు. ఎందుకంటే సమాజంలో జరిగేటువంటి గొడవలని వీళ్ళే ఆపాల్సి ఉంటుంది. మిగతా సమాజంలో జరిగేటువంటి మిగతా సంఘ విద్రోహ చర్యలు కానీ ఇలాంటివి ఏదైతే ఉంటాయో వాటన్నిటి కూడా మనం రక్షించాల్సిన వాళ్ళు పోలీసు వాళ్ళు. అలాంటి పోలీసు వాళ్ళు ఒకరినొకరు కొట్టుకుంటే అది మంచిది కాదు కదా. కాబట్టి వారిపైన తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. జహ్రా గవర్నరేట్లో ఇవాళ ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. జహ్రా హాస్పిటల్కి ఒక డెలివరీ బాయ్ తుపాకీతో కాల్చబడినటువంటి గాయాలతోటి వచ్చి అడ్మిట్ అయ్యాడు. అంటే అంబులెన్స్లో తీసుకొచ్చి అడ్మిట్ చేయడం జరిగింది. వివరాలుగా మనం చూసుకున్నట్లయితే, సుబియా ప్రాంతంలో డెలివరీ కోసం వెళ్ళినటువంటి ఒక డెలివరీ బాయ్, అతను జహ్రా గవర్నరేట్లో ఒక డెలివరీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఒక డెలివరీ వచ్చింది, అది ఇవ్వడానికి వెళ్ళాడు, రోడ్డుపైన వెళ్తూ ఉన్నాడు. అయితే ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతను తుపాకీతోటి కాల్చడం జరిగింది. అయితే వాళ్ళు ఎందుకు కాల్చారు ఏమిటి అనే గురించి అతనికే తెలియదు. తర్వాత గాయపడ్డాడు. స్థానికుల యొక్క సహకారంతో అతన్ని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి అధికారులు అయితే ఏం చెప్తున్నారంటే, అతను ప్రస్తుతానికి ఆయన యొక్క పరిస్థితి అయితే విషమంగా ఉంది. అతను కొద్దిగా కోలుకున్న తర్వాత అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకొని ఎవరు ఇతనిపైన కాల్పులు జరిపారు అనే దాని గురించి పూర్తి దర్యాప్తు ఇతనిక నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే దీనిపైన కేసు ఇతనిక నమోదు చేశారు. కానీ ఎవరు ఆయన గుర్తుపెట్టాలంటే ఇతని స్టేట్మెంట్ కూడా కావాల్సి ఉంటుంది కదా, కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నారు. సో ఏదైనప్పటికీ ఒక డెలివరీ బాయ్ పైన ఈ విధంగా చేయడంటువంటిది చాలా దారుణం అది. అయితే పోలీసు వాళ్ళు చెప్తున్నారంటే దీని వెనకాల ఏం జరిగింది, ఎందుకు కాల్చబడ్డాడు ఆ వ్యక్తి, సో అతను తప్పేమైనా ఉందా, లేదంటే వీళ్ళే కావాలని కాల్చారా, ఆకటాయిలు చేసినట్టు పడినా ఏమిటి అనేటువంటి మొత్తం విచారణలో తెలియనుంది. సో ఏదైనప్పటికీ ఆ డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో అతను త్వరగా కోలుకోవాలని చెప్పేసి మనం ఆశిద్దాం. కువైట్కి సంబంధించినటువంటి బలిదీయ వాళ్ళు మరియు అనిమల్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ప్రస్తుతానికి కువైట్లో ఉన్నటువంటి ఈ వీధి కుక్కలు ఏవైతే ఉంటాయో వాటిని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకొని ఏరియాల వారీగా వాటిని అక్కడి నుంచి తరలించి ఒక ప్రత్యేకమైనటువంటి షెల్టర్ని ఏర్పాటు చేసి అక్కడికి తరలిస్తూ ఉన్నారు కదా.
అది స్టార్టింగ్లో వచ్చి మనకి సబాహియ ప్రాంతం నుంచి ప్రారంభించారు. అయితే ఈ అనిమల్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతానికి ఒక విషయం గురించి తెలియజేయడం జరిగింది. అదేంటంటే జనరల్గా ఈ కుక్కలు ఎక్కువైపోవడానికి, ఈ విధంగా వీధి కుక్కలు ఎక్కువగా పెరిగిపోవడానికి గల కారణాలు, ఒక కారణం ఏమిటంటే, ఇది ఒక కారణం మాత్రం, ఇంకా చాలా ఉండొచ్చు, ఒక కారణం ఏంటంటే వాళ్ళు చెప్తుంది, జనరల్గా ఎవరైతే కుక్కలను పెంచుకుంటుంటారో వాళ్ళు బయట దేశాలకు వెళ్తున్నప్పుడు, లేదంటే వాళ్ళు దేశం వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ప్రవాసీలు పెంచుకుంటూ ఉండొచ్చు, లేదంటే జీసీసీ కంట్రీకి సంబంధించిన వాళ్ళు పెంచుకుంటూ ఉండొచ్చు. వాళ్ళు తిరిగి వారి సొంత దేశానికి వెళ్ళేటప్పుడు ఆ కుక్కని వాళ్ళు వారితో పాటు తీసుకెళ్లాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అది కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు. కానీ వాటిని తీసుకెళ్లాలంటే జనరల్గా ప్లెయిన్లో ఏంటంటే, ఫ్లైట్లో ఏమిటంటే ఒక జంతువుని తీసుకెళ్ళడానికి మాత్రమే అనుమతి ఇస్తారు. అది కూడా ప్రత్యేకమైనటువంటి షరతులతోటి, ప్రత్యేకమైనటువంటి పత్రాలు అన్ని అనుమతి తీసుకొని, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అంత ప్రాసెస్ చేసినా సరే వారితో పాటు ఒక జంతువుని మాత్రమే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది, కుక్క కానీ పిల్లి కానీ ఇలాంటి వాటికి. మిగతా ఏదైనా ఉంటే కనుక వాటిని కార్గో ద్వారా పంపించాల్సి ఉంటుంది. అయితే కార్గో ద్వారా పంపించాలంటే చిన్న వాటికి అయితే కనుక ఒక 500 దినార్ల వరకు ఖర్చు అవుతుంది, పెద్ద జంతువుకి అయితే కనుక, అంటే కుక్కలు ఇలాంటి వాటికి అయితే కనుక ఒక 1000 దినార్ల వరకు ఖర్చు అవుతుంది అనమాట. సో అంత ఖర్చు పెట్టి వాటిని తీసుకెళ్ళడానికి వెనుకం చేసి చాలామంది ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు. దాని కారణంగా వీధి కుక్కలు పెడితే కనుక ఎక్కువైపోతుందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. కాబట్టి డీజీసీఏ వాళ్ళు దీనిపైన ఒకసారి మరొకసారి ఆలోచించి ఇందులో ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచిస్తే బాగుందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. అది కూడా ఒక రీజనే కదా, కరెక్టే కదా. ఎందుకంటే ప్రవాసీలు కూడా చాలామంది కుక్కలు కానీ పిల్లలు కానీ పెంచుకుంటూ ఉంటారు, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఇంత ధర భరించి 500 దినార్లు 1000 దినార్లు పెట్టి వాటిని తీసుకెళ్లాలంటే కష్టమే కదా. సో సింపుల్గా ఏదైనా వెసులుబాట్లు ఇచ్చారనుకోండి, ఎవరు కావాల్సింది, ఎవరు పెంచుకుంటున్న పెంపుడు కుక్కలు కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో భవిష్యత్తులో అయినా సరే డీజీసీఏ వాళ్ళు దీనికి ఒక వెసులుబాటు అనేది కల్పించి తక్కువ ధరలో ఈ పెంపుడు జంతువులు తీసుకెళ్ళడానికి ఏదైనా అవకాశం కల్పిస్తే బాగుండు. సో ఏదైనప్పటికీ కువైట్కి సంబంధించినటువంటి అనిమల్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ప్రస్తుతానికి కువైట్లో ఉన్న వీధి కుక్కలు అన్నింటిని పట్టుకొని ప్రత్యేకమైనటువంటి షెల్టర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఓఫ్రా ప్రాంతంలో అక్కడికి తరలిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక వార్త అయితే బాగా వైరల్ అయింది, విమానాల నుంచి ఏదైనా రసాయనాలు వెదజల్లుతున్నారా, వాటి వల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా మనుషులకి అని చెప్పేసి ఒక భయభ్రాంతులు గురవుతూ దానికి సంబంధించిన ఒక వీడియో అయితే అలాగే దానికి సంబంధించిన మ్యాటర్ అయితే వైరల్ అయింది. దీనిపైన డీజీసీఏ వాళ్ళు ఒక వివరణ అయితే ఇచ్చారు. సో వాళ్ళు చెప్తుంది ఏమిటంటే, ఈ రసాయనాలు అయితే ఎవరు వెదజల్లరు, సో దానివల్ల ఎవరికి నష్టం అయితే ఉండదు. సో అది యాక్చువల్ జరిగేది ఏమిటంటే, విమానం గాల్లో వెళ్తున్నప్పుడు ఆ ఇంజిన్ ఎంత వేడిగా ఉంటుందో మీకు అందరికీ తెలుసు కదా, అంత వేడిగా ఉన్నటువంటి ఇంజిన్ నుంచి వచ్చేటువంటి ఆ గాలి ఏదైతే ఉంటుందో ఆ గాలికి నీటి ఆవిరి తుంపర్లు అనేటువంటిది ఏర్పడతాయంట. బయట ఉన్నటువంటి గాలి చాలా చల్లగా ఉంటుంది, ఈ ఇంజిన్ నుంచి వచ్చేటువంటి గాలి చాలా వేడిగా ఉంటుంది. ఈ రెండు ఒక్కసారిగా కలవడంతో అక్కడ ఈ నీటి ఆవిరితో కూడినటువంటి బిందువులు ఏర్పడతాయి, లేదు అంటే స్ఫటికాలు, అంటే మంచుతో కూడినటువంటి స్ఫటికాలు ఏదైనా ఏర్పడతాయని చెప్పేసి తెలియజేస్తారు. దాని కారణంగా అది మనకు చూడడానికి ఒక మేఘంలాగా కనిపిస్తుంది. మీరు చూడండి, కావాలంటే బయట విమానాలు వెళ్తున్నప్పుడు కొన్ని విమానాలకి బ్యాక్ సైడ్ మనకి ఏదో అది పొగ వదులుతూ వెళ్ళినట్టు అనిపిస్తుంది. అది చాలా సమయం వరకు అలాగే ఒక మేఘంలాగా తయారైపోయి అలాగే వైట్గా ఉంటుంది మనకి అది. కానీ యాక్చువల్ అది పొగ అయితే కనుక కాదు, ఈ విధంగా జరిగినటువంటి రసాయన చర్య కారణంగా ఆ విధంగా మనకి అది కనిపిస్తుంది. సో అంతే తప్ప అక్కడ ఎలాంటి రసాయనాలు కానీ వెదజల్లటం లేదు, మనుషుల పైన అది ఎలాంటి ప్రభావం కానీ చూపించదని చెప్పేసి తెలియజేస్తున్నారు. కానీ ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం గమనించాలి, ఒక్కొక్కసారి విమానాలు గాల్లో ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి అధికంగా ఉన్నటువంటి ఫ్యూయల్, అంటే ఆ పెట్రోల్ ఏదైతే ఉంటుంది, ఇంధనం ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం గాల్లోకి వదిలేస్తూ ఉంటారు. అయితే ఇలాగ పట్టణాల పైకి వచ్చినప్పుడు, ఇలాగ ప్రజలు ఉన్నటువంటి ప్లేస్లో అయితే వదలరది, ఎక్కడ సముద్రం పైన వస్తున్నప్పుడు కానీ లేదంటే ఇంకా వేరే ఏదన్నా బాగా హైట్లో వెళ్తున్నప్పుడు కానీ వదలడం జరుగుతుంది. అయితే ఎందుకు వదులుతారు అనేది అంటే, జనరల్గా విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు పైకి వేరేటప్పుడు దాంట్లో ఇంధనం అయితే ఫుల్గా నింపుకుంటారు, ట్యాంకుల నిండా ఇంధనం ఉంటుంది. అయితే అది దిగే సమయానికి ఇంధనం వాళ్ళు ఎంతైతే దానికి అవసరమో అంతే నింపుకుంటారు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సడన్గా మధ్యలో ఎక్కడైనా దింపాల్సి వచ్చినప్పుడు కానీ, లేదంటే ఆ ఫ్లైట్లో ఉండవలసిన ఇంధనం కన్నా ఎక్కువ స్టాక్ ఉందనుకోండి, అప్పుడేం చేస్తారంటే దాన్ని బయటకు వదిలేయడం జరుగుతుంది గాల్లోకి. ఎందుకు వదిలేస్తారంటే, ఫ్లైట్ దిగేటప్పుడు ఓవర్ వెయిట్ ఉండకూడదు, ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఫ్లైట్ అనేప్పుడు దిగడానికి చాలా కష్టం అవుతుంది, ఒకసారి ప్రమాదాలు జరుగుతాయి. సో అది ఎంతైతే వెయిట్ ఉండాలి అంతే వెయిట్ ఉండాల్సి వస్తుంది. సో ఆ కారణం చేత ఒక్కొక్కసారి ఆ ఫ్యూయల్ ఎంత కూడా బయట గాల్లోకి వదిలేస్తూ ఉంటారు. అయితే అది ఇలాగ జనావాసాల పైన కనుక వదలరది, ఎక్కడ అడవుల ప్రాంతంలో కానీ లేదంటే సముద్రం పైన వెళ్తున్నప్పుడు కానీ, ఇలాగ బాగా హైట్లో ఉన్నప్పుడు మాత్రమే వాటిని వదలడం జరుగుతుంది. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఇప్పుడు ఏదైతే వార్త ప్రచారంలో ఉందో, విమానాల నుంచి ఏదైనా రసాయనం వదిలేరా, ఎందుకు ఇవి తెల్లగా ఉంటాయని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చిందో, దాని గురించి వాళ్ళు క్లారిటీ అయితే ఇచ్చారు. అది ఇలా ఈ విధంగా జరిగిన ఒక రసాయన చర్య కారణంగా ఏర్పడినటువంటి ఒక మేఘమే తప్ప అందులో ఎలాంటి రసాయనాలు ఉండవు, కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళు ఒక క్లారిటీ అతనికి ఇచ్చారు. కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు జహ్రా మరియు అహ్మదీ గవర్నరేట్లో ఎవరైతే అనధికారికంగా
ఈ ప్రస్తుతానికి ఈ శీతాకాలపు టెంట్లు ఏవైతే ఉన్నాయో, క్యాంపెయినింగ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో, అలాంటి చోట్ల గుడారాలను ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాటిలో ఒక 135 గుడారాలను తొలగించినట్లు తెలియజేస్తున్నారు. అలాగే ఒక 20 మొబైల్ వెహికల్స్, 250 మోటార్ సైకిల్స్ అంటే స్కూటర్లు, మరియు 6 స్ట్రీట్ ఫుడ్ సంబంధించినటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎక్కువగా ఇలాంటివన్నీ పట్టుకున్నది ఎక్కడంటే ముత్లా ప్రాంతంలో, ఆల ముత్లా ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో పట్టుకున్నారు. సో ఈ విధంగా ఎవరైనా సరే మరొకసారి చేస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళు ఇతనికి హెచ్చరిస్తున్నారు. జపాన్లోని టోక్యో నుంచి అమెరికాకి ఒక విమానం బయలుదేరింది. బయలుదేరినటువంటి కొంత సమయం తర్వాత అందులో ఉన్నటువంటి ఒక ప్యాసింజర్ క్రూ మెంబర్స్లో ఒకరిని కూరికేశాడు. ఎందుకు అనేసి అంటే ఇతను బాగా తాగినాడు, తాగినటువంటి మైకంలో అతను ఏం చేస్తున్నాడు అతనికే తెలియకుండా క్రూ మెంబర్లో ఒకరిని అంటే అక్కడ పనిచేసిన సిబ్బందిలో ఒకరిని కోరికాడు. ఈ సమాచారం కాస్త పైలట్లకి అయింది. పైలట్లు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ ఫ్లైట్ని అటునుంచి వెనక్కి మళ్ళీ రిటర్న్ తిప్పి జపాన్లో టోక్యోలో దింపి ఆ వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి పోలీసులకు అప్పచెప్పి మళ్ళీ వాళ్ళు వెళ్లాల్సినటువంటి గమ్యస్థానానికి ఎదురు బయలుదేరారు. సో ఎందుకు అనేసి అంటే అతను మళ్ళీ ఎందుకు రావాల్సి వచ్చింది పైలట్ నేరుగా వెళ్ళిపోవచ్చు కదా అమెరికాకి అనుకుంటే అది ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, ఎందుకంటే వీళ్ళు అప్పుడే బయలుదేరారు, అమెరికాకి వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది, ఆ మార్గం మీద అతను ఇంక వేరే ఏదైనా చేయొచ్చు కదా, కాబట్టి ముందు జాగ్రత్తగా వెనక్కి తీసుకొచ్చి అక్కడ పోలీసులకు అప్పచెప్పేసి మళ్ళీ వాళ్ళు వెళ్లాల్సినటువంటి గమ్యస్థానానికి ఇతనిగా బయలుదేరారు. యమీన్లోని హౌతీలను తిరిగి మళ్ళీ తీవ్రవాద గ్రూపుల జాబితాలో చేరుస్తున్నట్లు అమెరికాకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఏదైనా వెల్లడించింది. ఎందుకు అనేసి అంటే వీళ్ళు ఈ మధ్యలో చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాల కారణంగా వాళ్ళని ఆ జాబితాలో చేరుస్తున్నట్లు తెలియజేశారు. అయితే దీన్ని మళ్ళీ విరమించుకున్నటువంటి అవకాశం కూడా ఉండొచ్చు, వీళ్ళు ఒక 30 రోజుల పాటు కనుక ఎలాంటి దాడులకి పాల్పడకుండా ఉండి ఈ షిప్లు ఏవైతున్నాయి వాటిపైన దాడులు కనుక నిర్వహించకుండా ఉన్నట్లయితే దాన్ని మళ్ళీ ఉపసంహరించుకున్నటువంటి అవకాశాలు ఉంటే ఉండొచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేశారు. సో ఎక్కడైనా సరే ఈ హౌతీస్ ఎవరైతే ఉన్నారో ఈ యమీన్లో ఉన్నటువంటి వాళ్ళు ఇకపైన సరే దాడులు చేయకుండా ఉంటే కనుక చాలా మంచిది. సో దాని కారణంగా చాలామంది చాలా దేశాలకు సంబంధించిన వాళ్ళు భయపడుతున్నారు ఆ రూట్లో రావాలంటే, దానివల్ల వ్యయం ఎక్కువైపోతుంది. ఈ వ్యయం ఎక్కువైపోవడం వల్ల మన భారతదేశానికి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనకు రావాల్సినటువంటి రవాణా ద్వారా వచ్చేటువంటి సరుకులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వేరే ద్వారాలో రావాల్సి వస్తుంది, చాలా దూరం నుంచి రావాల్సి వస్తుంది, వాటి ఖర్చు పెరిగిపోతుంది. సో అప్పుడు మనకి ఇండియాలో కూడా వస్తువుల ధరలు పెరిగిపోతాయి. కాబట్టి ఈ విధంగా కూడా మనం ఆలోచించి ఇకపైన సరే వీళ్ళు ఈ దాడులు చేయకుండా ఉంటే మనకే మంచిది, కాబట్టి చేయకూడదని చెప్పేసి మనం ఆశిద్దాం. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇస్తున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా 269.76 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే భారీ స్థాయిలో బంగారం తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మాలియాలో ఉన్న సూకల్వతీలంటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం నిన్నటికి వాటికి ఒక గ్రామ్ పైన సుమారుగా 350 పిల్స్ వరకు తగ్గడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 19.35 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 22.26 పిల్స్గా ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అప్పుడే మనం పెట్టేటువంటి డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతకు సెలవు. జై హింద్.